ప్రేక్షక ఆదరణే సినిమాకు ప్రాణమని సినీ దర్శకుడు ఎస్ పట్నాయక్ అన్నారు. సిక్కోల్ నుంచి 2 దశాబ్దాల క్రితం హైదరాబాద్ సినీ రంగంలో వివిధ హోదాల్లో పనిచేసి తన దర్శకత్వంలో ఎస్ పిక్చర్ బ్యానర్ పై నిర్మించిన పద్మశ్రీ సినిమా విజయయాత్ర బృందం శ్రీకాకుళం నగరంలోని సూర్య మహల్ కు సోమవారం చేరుకుంది. ఈ సందర్భంగా సినీ దర్శకుడు ఎస్ పట్నాయక్ మాట్లాడుతూ, సినీ రంగంపై మక్కువతో 2 దశాబ్దాల క్రితం హైదరాబాద్ వెళ్లి సొంతంగా సినిమా నిర్మించాలన్న సంకల్పంతో తాను తీసిన పద్మశ్రీ సినిమా ఈ నెల 22న తెలుగు రాష్ట్రాల్లోని 53 థియేటర్లో విడుదలైందని, 2 రోజుల్లో ప్రేక్షక ఆదరణ మూలంగా మరికొన్ని థియేటర్లో కూడా సోమవారం పద్మశ్రీ సినిమా విడుదలైందని, అందులో శ్రీకాకుళం సూర్య మహల్ కూడా ఒకటని చెప్పారు. శిరీష నిర్మాతగా పివిఎస్ రామ్మోహన్, మామిడి సాంబూర్తి, కొత్తకోట బాలకృష్ణ సహ నిర్మాతలుగా, పివిజి కృష్ణరాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, నూతన నటీ నటులతో ఈ సినిమా ఉత్తరాంధ్ర జిల్లాలోనే చిత్రీకరించామని, ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్లే అవకాశాలు రాని నూతన నటీ నటులకు ఈ చిత్రం ద్వారా పరిచయం చేశామన్నారు. హైదరాబాద్, అలంపూర్, ఉత్తరాంధ్ర ప్రాంతంలో చిత్రీకరించిన ఈ సినిమా గొప్ప ప్రేక్షకాదరణ చోటు చేసుకోవడం ఆనందంగా ఉందని, సిక్కోల్లో పుట్టిన తన్ను ఎందరో కళాకారులు ప్రోత్సహించారన్నారు. గడిచిన 16 సంవత్సరాలుగా హైదరాబాద్లో సినీ రంగంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారిలో అవకాశాలు సన్నగిలి పొంది ఉండడంలో వీరినే ప్రాధాన్యత అంశంగా తీసుకొని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినటువంటి హీరోలు, హీరోయిన్లు మిగిలిన నటులందరినీ ఒక సినిమాలో సమీపించి ఏర్పాటు చేసినటువంటి ఎస్ పట్నాయక్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితం హైదరాబాద్ సంధ్యా థియేటర్లో మొదలు 53 థియేటర్లో ఈ చిత్రం ప్రదర్శనకు ముందుకు రావడం, వీళ్ళ తాలూకా విజయయాత్ర ఈ 2 రోజుల పాటు సాగినటువంటి ప్రయాణంలో 2 రోజుల సినిమా విజయదుందుకి మోగించినటువంటి పరిస్థితుల్లో మరో 50 థియేటర్లు మాకు కూడా కావాలని పిలుపు మేరకు ఈరోజు శ్రీకాకుళంలో సూర్యమహల్లో కూడా ఈ పద్మశ్రీ సినిమా ఆవిష్కరించే కార్యక్రమం తొలి ఆట మీ అందరూ కూడా చూసే అవకాశం ఉందని తెలియజేసుకుంటాం. నిన్ననే నేను ఫేస్బుక్ నుంచి అది చూసినప్పుడు అంగినేని నాగార్జునకు సంబంధించింది ఒక సినిమా, గుడ్ మై షూ, అలాగే బాలకృష్ణకు సంబంధించిన మరో సినిమా తడుపాటు, ఈ పద్మశ్రీ పిక్చర్ కూడా అందులో ఉందంటే ఈయనేమి ఎన్టీఆర్కి వారసుడు కాదు, ఏఎన్ఆర్కి వారసుడు కాదు, అలాంటి వారసత్వం ఏమీ లేకపోయినా కేవలం తన జవసత్వం మీద ఆధారపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడని, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భవిష్యత్తులో ఆయన్ని ప్రోత్సహించి సినీ రంగం ఏదో ఒక ప్రాంతాలకు, ఒక వ్యక్తులకు, కొన్ని సామాజిక వర్గాలకు పరిమితం కాదని, ఉత్తరాంధ్రలో కూడా మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారని ఈ సినిమా ద్వారా నిరూపితమైంది. అయితే ఆయన మా తరఫు రిక్వెస్ట్ ఏంటంటే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన వెనుకబాటు తనం మీద కానీ, చారిత్రక నేపథ్యం మీద కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక మూవీ తీయగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉత్సాహకరం ఉంటుందని తెలియజేసుకుంటూ, ప్లీజ్ ఒకసారి అంతా సైలెంట్ గా ఉండి నేను మాట్లాడతాను. నా పేరు ఎస్ పట్నాయక్, నాది శ్రీకాకుళం. నేను శ్రీకాకుళం జిల్లాలో పుట్టాను, శ్రీకాకుళం జిల్లాలో పెరిగాను, శ్రీకాకుళం జిల్లాలోనే పట్టభద్రుడిని అయ్యాను. నేను సినిమా తీశాను. ఒక్కసారి సౌండ్ ఆపండి, ప్లీజ్ ఆపండి, 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 ఆపండి. ఇది సినిమా పేరు పద్మశ్రీ. చాలా మందికి ధనబలం ఉంటుంది, మరికొంతమందికి జనబలం ఉంటుంది. నాకుండే బలం ఒకటే గురుబలం. గురుబలం అంటే ఏంటంటే, గురువు ఆ గురువు కాదు, నా గురువులు. మొట్టమొదటి ఈ సినిమా ప్రారంభించినప్పుడు నా గురువు గారు పూడి తిరుపతిరావు గారు మాధవబంధనం చేసుకుని స్టార్ట్ చేసుకున్నాను. ఈరోజు ఆయన కుటుంబ సమేతంగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఒకనొక దశలో రాజాముల షూటింగ్ ఆగిపోతుంది అనే టైంలో మా గురువు గారు మురళీ కృష్ణరాజు మాస్టర్ గారు ఆయన అందుకుని ఈ సినిమాని మళ్ళీ నేను కంటిన్యూ చేయడానికి కారణంగా ఆయన అవడం, అదొక గురుబలం. ఇక
మా గురువు గారు మెండం శ్రీధర్ గారు, కొనమూరి శ్రీరామ్ చంద్రమూర్తి గారు వీళ్ళందరూ పైన వాళ్ళు పైన ఆశీర్వదిస్తాను. నాతోనే ఉన్న మా మెండం శ్రీధర్ గారు ఆయన ఆశీర్వచనం నాకు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఫైనల్గా సినిమా ఈరోజు రిలీజ్ అవడానికి కారణం మా మ్యాజిక్ గురువు. నేను శ్రీకాకుళంలోనే మ్యాజిక్ నేర్చుకున్నాను. మా గురువు గారు బేత శ్రీనివాసరాజు గారు ఆయన సమర్పణలో రిలీజ్ అవుతుంది. అయితే ఈరోజు ఎస్ఎస్ పిక్చర్స్ బ్యానర్ ప్రారంభమైందంటే కారణం ఎస్ఎస్ పిక్చర్స్ బ్యానర్ వచ్చి సదాశివ శిరీష నిర్మాతగా అయింది. ఎస్ఎస్ పట్నాయక్ డైరెక్టర్ అయ్యారంటే కారణం వన్ అండ్ ఓన్లీ మా పివిఎస్ రామ్మోహన్ రావు గారు. ఆయన మా స్నేహితులు, అందుకనే పివిఎస్ రామ్ ఇన్ అసోసియేషన్ విత్ పివిఎస్ రామ్మోహన్ మూవీస్ పివిఎస్ రామ్మోహన్ మూవీస్ అసోసియేషన్ అంటే ఆయన సహకార సారథ్యంలో ఎస్ఎస్ పిక్చర్స్ అనేది ఈరోజు ఆవిర్భవించింది. సో పివిఎస్ రామ్మోహన్ రావు గారు సహ నిర్మాతగా ఉంటూ మమ్మల్ని ఈ సినిమాని నేను ముందడుగు వేయడానికి కారణమయ్యారు. ఈ సినిమాలో ఇంకా శ్రీకాకుళం చెందిన మణిపోతం నాగేశ్వరరావు గారు మా అన్నగారు ఆర్ట్ డైరెక్టర్గా, డబ్బీరు గోవిందరావు మాస్టర్ గారు, బాసని సురేష్ కుమార్ గారు లిరిక్ రైటర్స్గా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నా మిత్రుడు రమణ ఒక ఆర్టిస్ట్గా, ఇందులో ఇంకా చాలా మంది ఉన్నారండి. లక్ష్మణరావు మాస్టర్ గారు అంటే ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే, అది ఒకటే అండర్లైన్, ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. సో ఈ విధంగా మా మిగతా కో ప్రొడ్యూసర్స్ కొత్తగూడ బాలకృష్ణ, మామిడి సాంబూర్తి గారు, అదేవిధంగా నా యూనిట్ మెంబర్స్ టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ గారు కానీ, ఎడిటర్ కానీ, ఎడిటర్ శ్రీనివాస్ గారు, కంబాల శ్రీనివాస్ గారు కానీ, కెమెరామ్యాన్ గారు, వాళ్ళ పనితనం ఇక్కడ చూస్తారు. మేకల నరసింహారావు గారు వీళ్ళు అద్భుతంగా ఈ శ్రీకాకుళంకే పేరు నిక్కనటువంటి సినిమాల్లో ఈ రోజు జయం, ఈ థియేటర్ లో ఈ సినిమా పడటం మా అందరికి ఆనందంగా ఉంది. ఈ డైరెక్టర్ శ్రీకాకుళం వాసి, అయితే ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయినప్పటికీ కూడా ఎందరో కళాకారుల్ని తీర్చిదిద్దినటువంటి ఈ గడ్డ మీద పెరిగాడి, ఇక్కడే చదివినటువంటి ఈయన ఈ మారుమూల ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి హైదరాబాద్ లో విజయ డంకా మోగిస్తూ సొంతంగా సినిమా నిర్మించి దర్శకత్వం రచన అంతేకాకుండా కొత్త నటీనటులకి ఎంతో మందికి 66 మంది ఆర్టిస్ట్ని పరిచయం చేస్తూ తీసినటువంటి ఈ చిత్రానికి కళాకారులందరూ సహకారం ఉంది. అలాగే మరి దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా శ్రీకాకుళం ట్రస్ట్ లో ప్రెసిడెంట్ గారిని శ్రీ కొంకణ్ వేణుగోపాల్ గారిని